హలో అండి, సాయిరాం భక్తులందరికీ నమస్కారం. ఓం సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు నేను సాయి దివ్య పూజ చేశానండి. నేను 9 గురువారాలు అనుకొని బాబాగారికి సంకల్పం చేసుకొని, అలాగే ఈరోజు బాబాగారి దగ్గర మన సాయి భక్తులందరి ప్రార్థనలు, నా ప్రార్థనలు అన్నీ కూడా బాబాగారి దగ్గర పెట్టానండి. వాళ్ళ దానికి బాబాగారి అనుగ్రహం అనేది మనందరికీ వచ్చేసినట్టేనండి. నాకు ఆ సాయి దివ్య పూజ చేసిన కొద్దిసేపటికే ఒక సాయి భక్తురాలు నాకు ఒక ఫోటో పంపించారండి, బాబాగారి మిరాకిల్ జరిగిందండి మా ఇంట్లో అని చెప్పేసి. ఆ ఫోటోలో ఉందండి, బాబాగారు ఒక పువ్వులో దర్శనం ఇచ్చారండి. ఒకసారి అందరూ చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. బాబాగారి రూపం దర్శనం వచ్చిందండి. నిజంగా సాయి భక్తురాలు చాలా అదృష్టవంతురాలండి. అలాగే మనందరం కూడా అదృష్టవంతులమండి, ఎందుకంటే బాబాగారి దర్శనం అనేది మనందరికీ అయిందంటే మనందరి ప్రార్థనలు విన్నారు అనే. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఓపిక పట్టండి, మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవ్వటం లేదని అప్పటికప్పుడే అని చెప్పేసి మీరు అలా టెన్షన్ పడొద్దండి. తప్పకుండా బాబాగారు కొంచెం లేట్ అయినా అంతా మంచిగా చేస్తారు. బాబాగారు ప్రతి ఒక్కళ్ళని పరీక్ష పెడుతున్నారు అని అనుకోవాలండి. సహనము ఎంతవరకు ఉంది వీళ్ళకి అనే ఒక పరీక్షలాగా అనేది మీరు అందరూ అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వేరే ఏదో ఆలోచిస్తూ ఉన్నారండి, చాలా దూరం ఆలోచిస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. మనం బతికి చూపించాలండి ఎలా బతికాము ఏంటి అనేది. అంతేకాని పిరికితనంతో చావు అనేది పిరికితనంతో చేసేవాళ్ళండి. ఎప్పుడు కూడా ఆలోచన కూడా రాకూడదు. మన దరిదాపులకు కూడా చావు అనేది ఎంత పెద్ద పాపం చేస్తున్నట్టు మనం, అది కూడా ఒక పాపమేనండి. బాబాగారే స్వయంగా పారాయణంలో ఉంటాయి. ఎంతోమంది చావాలి అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళని నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అని చెప్పేసి బాబాగారు స్వయంగా చెప్పారండి. కాబట్టి ఎప్పుడు మనం అలాంటి ఆలోచన చేయొద్దు. బాబాగారిపై నమ్మకం పెట్టండి. బాబాగారిపై నమ్మకం ఉంచి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి. తప్పకుండా కొంచెం లేట్ అయినా అంతా మంచిగా చేస్తారు. చివరికి న్యాయమే గెలుస్తుందని బాబాగారే చెప్తారు కదా, ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు అనుభవించినా కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాబాగారిపై నమ్మకం పెట్టండి, బాబాగారి దర్శనం చేసుకోండి, తప్పకుండా అంతా మంచే జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు బాబాగారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సాయిరాం.